జై భవాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటేనే అందరూ ఎందుకెంత భయపడుతున్నారు అలాగే భయపెడుతున్నారు మాల వేసుకోవడం అంటే ఆ దుర్గమ్మ తల్లిని ఆవాహనం చేసుకొని ఇంకా అమ్మవారికి దగ్గరగా ఉండడం అమ్మవారు భావించి అమ్మవారికి పూజలు చేస్తున్నామని మనందరం భావించి మనం భవానీలకి పూజలు చేస్తూ ఉంటాం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భవానీ కనిపించగాంతో వంగి నమస్కారం చేస్తూ ఉంటాం అంటే మనం అమ్మవారిలాగే భావించాం కాబట్టి అమ్మవారి మనం చూస్తున్నామని ఒక నమ్మకం అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ భవానీలందరూ కూడా మా చిన్న పల్లెటూరులో ఒక పదిహేను మంది అందరూ కూడా అనుకొని ఈ భవానీ మాలనైతే వేసుకున్నారండి అందరూ ఒక దగ్గర పీఠాన్ని పెట్టుకుని అక్కడే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేళ పూజలు చేస్తున్నారు సామూహికంగా అందరూ ఒక దగ్గర చేరి భజనలతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు వీరందరికీ ఒక గురుభవాని ఉన్నారండి ఆ గురుభవాని ఆధ్వర్యంలోనే అందరూ కూడా మాలలు వేసుకుని అక్కడే పూజలు అవి చేస్తూ ఉన్నారు మా అత్తగారు లాస్ట్ ఇయర్ భవానీ మాల వేసుకున్నారండి భవానీ మాలలో మా అత్తగారు పాటించినటువంటి నియమాలు గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి చాలా చక్కటి రెస్పాండ్ వచ్చింది ఎంతో మందికి ఆ వీడియో అయితే ఉపయోగపడింది ఆ వీడియో యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఒకసారి చెక్ చేయండి అలాగే ఆ వీడియో కింద చాలామందికి చాలా సందేహాలే వచ్చాయండి కాబట్టి భవానీ మాలలో ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నేను ఇక్కడ గురుభవానీని కనుక్కొని వాటికి సమాధానాలన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరూ షేర్ చేస్తున్నాను నాకు తెలిసినటువంటి సమాధానం చెప్పే కన్నా గురుభవానీ కనుక్కొని తెలుసుకొని ఆ సమాధానం మీకు చెబితే మంచిది అని చెప్పి ఎన్ని రోజులు ఆగాను మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళి గురుభవానీని అడిగాను సందేహం సహజమే కదండి మొదటగా ఒక ప్రశ్న అయితే అడిగారండి అది ఏంటి అంటే భవానీ మాల మగవాళ్ళు వేసుకున్నప్పుడు గాజులు వేసుకోవడం మెట్లను పెట్టుకోవటం అరిష్టం అని అన్నారు ఈ ప్రశ్న అయితే నేను గురుభవానిని అడిగానండి అప్పుడు గురుభవాని ఏం చెప్పారంటే నాలో ఉన్న పురుష అహంకారాన్ని తీసేసి అమ్మవారిని నేను భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాను అని అమ్మవారినే పూజిస్తున్నామని ఒక ప్రతీకగా చేతికి గాజులు వేసుకోవటం కాళ్ళకు మెట్లు లాంటివి పెట్టుకోవడం నేను చేస్తూ ఉంటానమ్మా అని చెప్పారు ఇక రెండవ ప్రశ్న దేవి నవరాత్రులలో మొదటిసారి మాల వేసుకుందాం అనుకున్న వారు ఎప్పుడు వేసుకోవాలంటున్నారండి శుద్ధ పార్టీ రోజున దసరా దేవి నవరాత్రులలో మాల వేసుకుందాం అనుకున్న వారు దేవి నవరాత్రులు మొదటి రోజున మాలనైతే వేసుకోవాలి దేవి నవరాత్రులు పది రోజులు పూర్తి అయిన తర్వాత మంగళ శుక్రవారాలు కాకుండా మిగతా రోజుల్లో మాల విరమణ చేయవచ్చు అయితే మరొక ప్రశ్న ఏమిటి అంటే భవానీ మాల వేసుకున్న తర్వాత ఇంట్లో ఆడవారు అంటే అక్క భార్య చెల్లి అమ్మ ఇలా ఎవరైనా సరే ఇంట్లో మాల వేసుకున్న తర్వాత అనుకోకుండా వాళ్ళు పిరియడ్ టైం వచ్చినట్లయితే ఏం చేయాలండి అని అడుగుతున్నారు ఇక ఇంట్లో ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఎదురవుతూనే ఉంటాయండి అందుకని ఇలా సామూహికంగా భవానీ మాల వేసుకున్న వారితో కలిసి గనక మీరు పూజలు చేసుకున్నట్లయితే వారితో పాటు ఇలా పూజలు చేసుకోవడం ఒక దగ్గరే ఉండడం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం లాంటివి చేస్తూ ఉండవచ్చు మరొక ప్రశ్న ఏమిటి అంటే భవానీమాల ఒక సంవత్సరం వేసుకున్న తర్వాత ఇక మిగతా సంవత్సరాలు అంటే మరొక సంవత్సరం మరొక సంవత్సరం వేసుకుంటూనే ఉండాలా లేదా ఒక సంవత్సరం వేసుకుని ఆపవచ్చు అని అడుగుతున్నారండి అది మన ఇష్టం అండి ఒకసారి భవానీమాల వేసుకున్న తర్వాత ఒక్కసారి అనుకుని వేసుకోవచ్చు లేదా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలా మొక్కుకొని వేసుకుంటూ ఉంటారు ఇంకా మరొక ప్రశ్న భవానీమాల కార్తీక మాసంలో వేసుకోవచ్చా వేసుకోవచ్చండి అసలు భవానీమాలను ఎన్ని రోజులు వేసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు భవానీమాల కార్తీక మాసంలో వేసుకోవచ్చు అలాగే మండలం రోజులు భవానీమాల వేసుకోవచ్చు లేదా దేవి నవరాత్రులలో పది రోజులు కూడా వేసుకోవచ్చు ఐదు రోజులు వేసుకోవచ్చా మూడు రోజులు వేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే కుటుంబ సమస్యల వల్ల అంటే ఇలా పీరియడ్ టైం అవనవ్వండి లేదా చిన్న చిన్న పిల్లలు ఉన్నవారైనా సరే మేము మూడు రోజులు వేసుకోవచ్చా ఐదు రోజులు వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి వేసుకోవచ్చు అండి కానీ మూడు రోజులకు ఐదు రోజులకైతే విరుముళ్ళు ఉండవు కాబట్టి మామూలుగా మీరు అమ్మవారికి నమస్కారం చేసుకోవడం ఇలా పూజ లాంటివి చేసుకోవడం చేయవచ్చు మరొక ప్రశ్న ఏమిటంటే ఈ ప్రశ్న చాలామంది ఎక్కువ మంది అడిగారండి భవానీమాలలో ఉన్నప్పుడు అంటే భవాని మాల వేసుకున్నప్పుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని అడుగుతున్నారు ఉదయం పూట టిఫిను మధ్యాహ్నం భిక్ష రాత్రిపూట వడ తినాలండి కూరల్లో దొంపలు లాంటివి తినకూడదటండి ఎందుకంటే ఉదయం పూట మధ్యాహ్నం పూట రాత్రి పూట ఇలా ఎప్పుడైనా సరే తలసానం చేస్తూ ఉంటారు కదా భవానీలు అందుకని వారు నేల మీద పడుకోవడం వల్ల వాతవ చేస్తుందంట అందుకని దొంపలు లాంటివి ఆహారంలో తీసుకోకూడదు అని చెప్పారు భవానీ మితంగా ఆహారం తీసుకోవాలంటే కొంచెంగా ఆహారం తీసుకోవాలి ఎక్కువగా ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది కాబట్టి మితంగా ఆహారం తీసుకుని అమ్మని ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉండాలని చెప్పారు మరొక ప్రశ్న ఈ ప్రశ్న కూడా ఇద్దరు ముగ్గురు అడిగారండి నాకు షాప్ ఉందండి మరి షాప్లో నేను పనిచేయాల్సి ఉంటుంది మరి నేను షాపుకి అని అడుగుతున్నారు వెళ్ళవచ్చండి జాబ్ పర్పస్గా వెళ్ళే వాళ్ళైనా అంటే జాబ్ చేసే వాళ్ళైనా సరే మీ దైనందిన కార్యక్రమంలో చేయవలసిన జాబ్కి సంబంధించిన ఎటువంటి పనులైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఇలా ఉద్యోగరీత్యా లేదా షాపుకి వెళ్ళడం లాంటివి చేస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట అమ్మవారికి మహా నైవేద్యం పెట్టడం కుదరటం లేదండి నేను ఉదయం పూజ చేస్తున్నాను సాయంత్రం వేళ పూజ చేస్తున్నాను అమ్మవారికి చేయవలసిన సకల ఉపచారాలన్నీ చేస్తున్నానని అంటున్నారు అందుకే ఇటువంటి సమస్యలు అన్నీ ఉంటాయి కాబట్టి ముందుగానే ఆలోచించుకొని ఇంట్లో పీఠం లాంటివి పెట్టడం అని ఆలోచించుకొని పెట్టాలండి ఇలా సామూహికంగా కనుక మీరు ఆ పీఠాన్ని ఓ దగ్గర పెట్టి పూజ చేసిన వారి దగ్గరే గనక మీరు పూజ చేసుకున్నట్లయితే ఇందులో గురుభవాని కానీ లేదా మిగతా భవానీ సరే మహా నైవేద్యం పెడతారు కాబట్టి మీరు అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళవచ్చు ఎందుకు అనగా భవానీ మాల వేసుకున్నారు అమ్మవారిని ఇంటికి ఆహ్వానించారు సకల ఉపచారాలతోటి అమ్మవారికి ఉదయం సాయంత్రం వాళ్ళు పూజలు చేస్తున్నారు మరి మధ్యాహ్నం పూట అన్నం కూడా పెట్టాలి కదండి కాబట్టి ఇలా పెట్టకపోవడం కూడా ఒక రకమైనటువంటి మనకు బాధాకరమైన విషయమే భవానీ మాల వేసుకున్నవారు మరొక ప్రశ్న కూడా అడిగారండి అదేమిటి అంటే ఇంట్లో పీఠం పెట్టుకున్నామండి పీఠం మీద పూలు రోజూ మార్చాలా ఇలా మార్చేటప్పుడు పీఠం ఏదైనా కదులుతుందేమో అని మాకు భయంగా ఉంది అని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ముందు రోజు ఉన్నటువంటి నిర్మల్యాన్ని అయితే తీసేయాల్సి ఉంటుందండి ఆ పువ్వులను అయితే తీసేసి కొత్త పువ్వులు పెట్టి పూజ చేయాలి ఉదయం వేళ పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ కూడా పువ్వులను మార్చాలని అడుగుతున్నారండి చక్కగా తాజాగా అలాగే పువ్వులు ఉన్నట్లయితే మార్చనాల్సిన అవసరం లేదు కొత్త పువ్వు ఒక్కటైనా పెట్టి పూజ అనేది చేయవచ్చు ఇక ఈ ప్రశ్న అయితే మాత్రం చాలామంది అడిగారండి భవానీ మాల వేసుకున్నప్పుడు భవానీలు అందరూ ఎర్ర చీరలు కడతారు కదా ఆ చీరలకి ఫాల్స్ వేయవచ్చా అంచులు కొట్టవచ్చా అని అడుగుతున్నారండి అంచులు కానీ ఫాల్స్ కానీ వేయకూడదండి ఎందుకు అంటే అమ్మవారికి మనం ఎప్పుడైనా సరే చీర పెట్టేటప్పుడు అంచులు కానీ ఫాల్స్ కానీ కుట్టము అలానే అమ్మవారికి సమర్పిస్తాము అలాగే భవానీలు కూడా అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఇలా అంచులు కానీ ఫాల్స్ కానీ వేయకూడదు అలాగే కుట్టకూడదు అలాగే చీరక బదులుగా డ్రెస్ వేసుకోవచ్చు అని అడుగుతున్నారండి వేసుకోవచ్చండి మీరు ఇక్కడ గమనించినట్లయితే సామూహికంగా ఉన్నటువంటి భవానీలలో చాలామంది కూడా డ్రెస్సులు వేసుకున్నారు మరొక ప్రశ్న ఏమిటి అంటే వివాహం కాని వారు కూడా భవానీమాలను వేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఒకవేళ వివాహం కాని వారు భవానీమాల వేసుకుంటే ఎన్ని రోజులు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు భవానీమాల పెళ్ళి కాని వారు కూడా వేసుకోవచ్చు అండి వారినే భవానీలు అంటారు అయితే వీరు దసరా దేవి నవరాత్రుల్లో ఉండేటటువంటి తొమ్మిది రోజులు ఈ మాలను వేసుకోవచ్చు మరొక ప్రశ్న ఏమిటి అంటే భవానీమాల వేసుకున్న వారు తలని దువ్వవచ్చా దువ్వెనతో అడుగుతున్నారండి ఎందుకంటే ఇది వారి వారి అభిప్రాయాన్ని బట్టి ఉంటుందండి ఎందుకు అంటే అమ్మవారు చక్కటి అలంకరణతో మనకి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు అంటే భవానీలు కూడా అంత అందంగా అలంకరణ చేసుకుని ఉండాలి అంటే అమ్మవారి స్వరూపాలుగా భావిస్తున్నాం కదా కాబట్టి చక్కగా దువ్వెనతో దువ్వుకొని జడ వేసుకొని పూలతో అలంకరణ చేసి అమ్మవారులాగే చక్కగా అలంకరణ చేసుకొని అలాగే రెడీ అవ్వాలండి అలాగే భవానీ స్నానం చేసేటప్పుడు షాంపూలు సబ్బులు వాడవచ్చు అని అడుగుతున్నారు కాలంలో అయితే సునిపిండి లాంటివి వాడేవారు తలకైతే కుంగురకాయలు వాడేవారు ఇప్పుడు ఆధునిక ప్రపంచం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కటి అందరికీ అవసరమే కాబట్టి షాంపూలు సబ్బులు వాడవచ్చు ఇంకా చాలామందికి పదే పదే వస్తున్నటువంటి సందేహాలు ఏమిటి అంటే భవానీ మాల విరమణ చేసేటప్పుడు తప్పకుండా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళి మాల విరమణ చేయాలా అని అడుగుతున్నారండి వెళితే మంచిది ఎందుకు అనగా అయ్యప్ప స్వామివారి మాల వేసుకున్నప్పుడు విరుముళ్ళు ఎక్కడ తీస్తారండి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళే తీస్తూ ఉంటారు కదా అలాగే భవానీ మాల వేసుకున్నప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరు ఉన్న కనకదుర్గమ్మవారి ఆలయానికి వెళ్ళి మాల విరమణ చేస్తే మంచిది అని భావించి అక్కడ విరమణ చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కనకదుర్గమ్మవారి ఆలయానికి వెళ్ళడం కుదరలేదనుకోండి మరి ఎక్కడ తీయమంటారు అని అడిగినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి వారి ఆలయానికి వెళ్ళి భవానీ విరుముళ్ళు తీయవచ్చు భవానీ మాల విరమణ చేయవచ్చు మరి గుడికి వెళ్ళిన తర్వాత ఈ మాలను ఎవరు విరమణ చేస్తారండి అని అడుగుతున్నారండి అక్కడ చాలామంది గురుభవానీలు ఉంటారు గురుభవానీ చేత బాల విరమణ అయితే చేయాలి అయితే ఇక్కడ చూస్తున్న గురుభవానీయే వీరందరికీ కూడా మాలను వేస్తారు అలాగే మాల విరమణ చేస్తారు మాల విరమణ చేసిన తరువాత మరి అమ్మవారి యొక్క వస్త్రాలను ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారండి చాలామంది కూడా గొళ్ళల్లోనే అక్కడ విడిచిపెట్టి వదిలేస్తూ ఉంటారు ఒకరిద్దరు ఏమని అడిగారంటే ఇంటికి తీసుకురావచ్చిన అండి వస్త్రాలను ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారండి ఎందుకు అంటే ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదండి ఎందుకంటే ప్రతి నెల కూడా పీరియడ్ టైం అది వస్తుంది అంటూ ముట్టు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిది ఇంకా ఇలానే కాకుండా ఎవరైనా మైల్లో ఉన్నా కూడా ఆ వస్త్రాలు మళ్ళీ మీరు భవానీ మాల వేసుకున్నప్పుడు పనికిరావండి మైలు లాంటివి కానీ ముట్టు లాంటివి కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అంటే అసౌచకంలో ఉన్నప్పుడు ఆ వస్త్రాలు మరలా మీరు మాల వేసుకోవడానికి పని చేయదు అని చెబుతున్నాను ఒకవేళ మీకు కుటుంబ బాధ్యతలు అన్నీ తీరిపోయినాయి మీరు ఒక్కరే ఉంటున్నారు మీరు చాలా పెద్దవారు మరి శుక్రవారం సుఖం కట్టుకోవచ్చు అంటే అలాంటి వారైతే కట్టుకోవచ్చు అండి చాలామంది కూడా ఇలా వస్త్రాలైతే అక్కడ విడిచిపెట్టేస్తామండి మరి వేసుకున్నట్టు మాలను ఏం చేయాలి ఆ మాలను మేము రోజు వేసుకోవచ్చు అని అడుగుతున్నారండి భవానీ మాల అంటేనే ఆ పగడాల మాలను వీటన్నిటిని కూడా కలిపే మాల అంటారు అందుకని వస్త్రాలతో పాటు ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో లేదా చెట్టుకైనా సరే ఈ పగడాల మాలను కానీ లేదా మాలను కానీ తగిలించేయాలండి అంతేగాని ఇంటికైతే తీసుకురాకూడదు మీరందరూ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరికాయని అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా సరే మీకు భవానీ మాల మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా సమాధానం చెప్తాను లేదా మరొక వీడియోలో అందరికీ షేర్ చేస్తాను ఎందుకంటే మీకు వచ్చినటువంటి సందేహాలు మరెవరికైనా రావచ్చు కదండి కాబట్టి వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇక ఇదేనండి ఈ రోజుకి వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటివరకు నమస్కారం జై భవానీ జై భవానీ జై భవానీ